ఓకే సో ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఈ షార్టెస్ట్ పాత్ కనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ ఎక్కడి నుంచి కావాలి అనేది ఫస్ట్ చూసుకుంటాం ఓకేనా ఇది యాక్చువల్ ఎర్రే మనకి యాక్చువల్ డేటా ఎర్రే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇది మనకున్న గ్రాఫ్ ఇది దానికి సంబంధించిన ఎరే ఇది దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే షార్టెస్ట్ పాత్ కనుక్కోవాలంటే ఎక్కడి నుంచి షార్టెస్ట్ పాత్ కనుక్కోవాలి అనేది ఫస్ట్ మనం చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి అదర్ ప్లేసెస్కి ఈ మిగిలిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి వాట్ ఈస్ ది షార్టెస్ట్ పాత్ అని చూడాలనుకోండి సో అది ఎట్లా చేస్తాం ఫస్ట్ హైదరాబాద్ని చూస్ చేసుకొని మిగిలిన ప్లేసెస్ అన్నిటికి ఒక అరే ఇనిషియల్గా ఏం చేస్తామంటే టు ఆల్ అదర్ ప్లేసెస్ ది డిస్టెన్స్ ఈస్ ఇన్ఫైనైట్ అరే సమ్ బిగ్గెస్ట్ వాల్యూ మనం తీసుకుంటాం అంటే ఇక్కడ ఉన్న రేంజ్ ఏదైతే మనకు పాసిబుల్ రేంజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎట్లా తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ పాసిబుల్ రేంజ్ ఏంటి 0 or 1 అంతే కదా ఇక్కడ పాసిబుల్ రేంజ్ 0 or 1 కాబట్టి ఒక హైయెస్ట్ వాల్యూ ఒక 10 or 20 తీసుకుంటాం అంటే పాసిబుల్ కాని డిస్టెన్స్ ఈ వాల్యూ 1 ఉంది ఎంత ఎన్ని ట్రావెల్ చేసుకున్నా మనకున్న నోట్స్ ఎన్ని 1, 2, 3, 4, 5 అంటే మొత్తం 4 steps కంటే ఎక్కువ ఏమి వెళ్ళాం ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా 1 × 4, 4 సో 4 కంటే ఎక్కువ లేక 5 or 10 ఎంత తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ పాసిబుల్ వాల్యూస్ ఎంత ఒక 1000 ఈస్ ది మాక్సిమం పాసిబుల్ వాల్యూ అవునా మాక్సిమం పాసిబుల్ వాల్యూ ఈస్ 1000 సో ఇక్కడ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి 5 నోట్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎంత 1000 × 5, 5000 ఆర్ మోర్ ఒక వాల్యూ ఇక్కడ ఇనిషియల్గా పెట్టేసుకుంటాం అన్నిట్లో ఓకేనా ఇనిషియల్గా అన్నిట్లో కూడా సపోజ్ మనం 5000 అనుకుందాం సార్ ఇది మనం ఎట్లా అంటే మనకి ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తుంది వెయిట్ సో 1000 అని సో అది ఎట్లా లెక్కేయడం ఏం చేస్తామంటే మాక్సిమం పాసిబుల్ ఇంటీజర్ వాల్యూ ఒక 10-digit నెంబరు లేదా లాంగ్ ఇంటీజర్స్ మీద వర్క్ చేస్తే ఒక ఇంకా పెద్ద నెంబరు అట్లా బిగ్గెస్ట్ పాసిబుల్ వాల్యూ ఇన్ఫినిటివ్ ని రిప్రజెంట్ చేయగలిగే నెంబర్ని పెట్టేసుకుంటారు అన్నమాట ఓకే 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 సో ఎందుకంటే ఇక్కడ మనకి ఏది తీసుకున్నా కూడా ఒక పాసిబుల్ వాల్యూ ఒక రఫ్గా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా ఇక్కడ 1000 తీసుకోవాలి లేదు ఇక్కడ 1000 ఇప్పుడు ఏంటి ఇవన్నీ కూడా ఈ గ్రాఫ్లో ఉన్న ఎడ్జ్ వాల్యూస్ అన్నీ కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే ఇట్స్ జస్ట్ ఒక మనం చూసింది ఏంటి యావరేజ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ పర్ డే బిట్వీన్ 1 city టు అనదర్ సిటీ అంతే కదా అది మాక్సిమం ఎంత ఉండొచ్చు పర్ డే ఒక రోజుకి ఒక 1 lakh ఉంటారు అనుకున్నాను సపోజ్ అనుకుందాం మాక్సిమం రోజుకి ముంబై నుంచి కోల్కతాకి మధ్య ట్రావెల్ చేసే పీపుల్ ఒక 1 lakh మెంబర్స్ ఉన్నారు అంతకు మించి ఎక్కువ ఉంటారు కదా ప్రాక్టికల్లీ దట్స్ ఎ బిగ్గర్ వాల్యూ సో అది బిగ్గర్ అట్లా ఏ 2 cities మధ్యలో బిగ్గెస్ట్ పాసిబుల్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూ ఇంటూ బిగ్గర్ వాల్యూ తీసుకున్నాం ఇక్కడ నెంబర్ ఆఫ్ నోట్స్ 5 ఉన్నాయి కాబట్టి దట్ వాల్యూ ఇంటూ 5 అనుకున్నాం అంతేగా ఇక్కడ 1000 ఉంటే ఖచ్చితంగా 1000 × 5 తీసుకొని చేయాలి అనేం లేదు బిగ్గెస్ట్ పాసిబుల్ వాల్యూ ఏదైతే ఆ వాల్యూకి ఎడ్జ్ ఉండదు అలాంటి వాల్యూ అజ్యూమ్ చేసుకుంటాం మనం ఏ వర్క్ దేనికి సంబంధించి వర్క్ చేస్తాం అని తెలుస్తుందిగా సో దాంట్లో మాక్సిమం పాసిబుల్ వాల్యూ తీసుకొని చేసేసుకుంటాం ఇన్ఫినిటివ్ ఇంకే చెప్పాలంటే అక్కడ పాసిబుల్ కాని వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం నెక్స్ట్ విజిటెడ్ ఆర్ నాట్ అనేది రిప్రజెంట్ చేయడం కోసం విజిట్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ అన్నిట్లో ఇనిషియల్ గా 0 పెట్టేసుకుంటాం ఇనిషియల్ ఏమి విజిట్ చేయలేదు అంతే కదా నెక్స్ట్ ఏ నోడ్ అయితే మనం ఇప్పుడు దీనిలాగానే ఇప్పుడు హెచ్ఓడి నుంచి మనం ఇవన్నీ కూడా చూస్తున్నాము
ఇక్కడ ఈ అరే లో ఏం స్టోర్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు, షార్టెస్ట్ పాత్ కి డిస్టెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం, ఇందులో స్టోర్ చేసుకుంటాం ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాము అనేది. అట్లాగే ఇప్పుడు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాలంటే వయా వాట్ వెళ్తే మనకి షార్ట్ అనేది కనుక్కోవడం కోసం ఆ రూట్ లైక్ ప్రీవియస్ చేసుకుందాం. ఓకే మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నామో, ఎక్కడి నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నామో దాన్నే ఇనీషియల్గా అన్నిట్లో పెట్టేద్దాం. ఇక్కడ యాక్చువల్గా ఏంటి, హైదరాబాద్ అంటే నెంబర్ ఎంత, దీని నెంబర్ ఎంత, 4 కదా మనం అనుకుంటున్న ఈ ఏరియా ప్రకారం. హైదరాబాద్ నెంబర్ ఎంత, 4, అంటే న్యూఢిల్లీ 0, ముంబై 1, కోల్కతా 2, చెన్నై 3, హైదరాబాద్ 4, అవునా? యూఆర్ ఓకే? ఓకే సార్. అంటే మీ వాయిస్ నాకు వినిపించట్లేదు, మీరు ఏదైనా హలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మనం ముందు పెట్టేసుకుంటున్నాం. ప్రీవియస్ సిటీ అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాలంటే దాని ప్రీవియస్ సిటీ ఏంటి, హైదరాబాద్ అనే పెట్టుకుంటున్నాం అన్నిటికి డిఫాల్ట్గా పెట్టుకుందాం. తర్వాత కాబట్టి వేరు మార్చుకుంటూ వెళ్తాము. ఇనీషియల్గా ఏం చేస్తాం, టోటల్ చూడండి, మొత్తం 3 ఏరియాస్ మెయింటైన్ చేస్తాం మనం, అవునా? ఈ 3 ఏరియాస్ ఇక్కడ మనం మెయింటైన్ చేస్తుంది డిస్టెన్స్. హైదరాబాద్ మనం ఏదైతే స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ ఎంత అనేది ఇందులో స్టోర్ చేస్తాం. ఇది హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఎంత, హైదరాబాద్ నుంచి హైదరాబాద్ టు హైదరాబాద్ కూడా చేస్తాం సార్. యాక్చువల్గా జీరో చేసుకుంటాం సార్, అది అదే ఇనిషియల్గా రఫ్గా రాశాను, దీన్ని జీరో. ఓకే ఓకే. సో హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ దిస్ థింగ్ అన్ని సెట్ చేసుకుంటాం. సో ఇనీషియల్గా ఈ ఏరియాస్ క్రియేట్ చేసుకుంటాం. అట్లాగే ప్రీవియస్ సిటీ, యాక్చువల్గా ఈ హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాలంటే దాని ముందు ఏం విజిట్ చేస్తాము అనేది ఇక్కడ నోట్ చేస్తాం. సో దాని నెంబర్ అన్ని నోట్ చేస్తాం సార్. హైదరాబాద్ టు న్యూఢిల్లీ వెళ్ళాలి, సిటీకి న్యూఢిల్లీకి ముందు ఏం విజిట్ చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి సపోజ్ ఇక్కడ ఉంది హైదరాబాద్ ముంబై కోల్కతా ఉంది, హైదరాబాద్ ముంబై కోల్కతా, అంటే హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్ళాలంటే బిఫోర్ కోల్కతా వీ షుడ్ విజిట్ ముంబై అని చిన్న నోట్ చేసుకుందాం. అంటే ఆ పాత్ క్లారిటీ కోసం మనం ఇది రాసుకుంటాం. ఇది ఓకే. ఇప్పుడు ముంబై వెళ్ళాలంటే, సారీ న్యూఢిల్లీ వెళ్ళాలంటే హైదరాబాద్ చెన్నై ముంబై న్యూఢిల్లీ ఉంది కదా సార్, లేకపోతే హైదరాబాద్ చెన్నై న్యూఢిల్లీ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ముంబై న్యూఢిల్లీ అనే గ్రాఫ్లో ఉంటే చెన్నై ముంబై రెండు ప్రీవియస్ సిటీలో స్టోర్ చేసుకుంటాం సార్. కాదు కాదు, ఇప్పుడు మీరు మనం వెళ్ళాల్సిన యాక్చువల్ రూట్ హైదరాబాద్ ముంబై చెన్నై ఢిల్లీ అనుకోండి. హైదరాబాద్ ముంబై చెన్నై న్యూఢిల్లీ ఇది మనం వెళ్ళాల్సిన రూట్. సో న్యూఢిల్లీకి ముందు ఏం పెడతాం, న్యూఢిల్లీ ముందు చెన్నై రాసుకుంటాం, చెన్నైకి ముందు ముంబై రాసుకుంటాం. ఓకే. సో ప్రీవియస్ సిటీ ఆరేలో ఓన్లీ ఒక్క జస్ట్ ప్రీవియస్ డే మనం స్టోర్ చేస్తాం ఆ పాత్ లో. ఓకే ఓకే ఓకే. ముంబై ముందు హైదరాబాద్. ఓకే ఓకేనా. కాబట్టి ఇక్కడ, సో ఇక్కడ నెంబర్ రాసే బదులు సిటీ రాసమంటారా, ఇంకా క్లియర్గా ఉంటుంది అంటే మనకి అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది. అంటే ప్రోగ్రామింగ్ లో మనం ఇక్కడ ఇది నెంబర్ రాసుకోవడం ఈజీ, కరెక్ట్. బట్ మనకి ఇప్పుడు అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ చూడండి, ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఈజీగా ఉండడం కోసం నో అనే బదులు జీరో, జీరో బదులు నో రాస్తాం. విజిటా కాదా అంటే నో, ఇంకా విజిట్ చేయలేదు. ఓకేనా, విజిటా అంటే వెనకాలి. ఓకే, ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇనీషియల్గా ఈ ఏరియాస్ అన్ని సెట్ చేసుకొని ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దాం. మనకు కావాల్సింది ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి కావాలి కాబట్టి దట్ ఈస్ ది స్టార్టింగ్ ఇండెక్స్. స్టార్టింగ్ అంతే కదా, చెప్పండి సోర్స్ అటువంటి మన మొత్తం పాత్కి
సోర్స్ ఏంటి అంటే హైదరాబాద్, దట్ ఈస్ 4. కాబట్టి ఈ డిస్టెన్స్ అనే ఏరియాలో ఉన్న ఈ హైదరాబాద్ దీన్ని జీరో పెట్టేది, అది ఎట్లా పాసిబుల్? హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎలా వస్తుంది? సెల్ఫ్ ట్రావెలింగ్ అనేది ఉండదు గ్రాఫ్ లో గ్రాఫ్. కాబట్టి దాన్ని ఇనిషియల్ గా జీరో పెట్టి వెంటనే దానికి సంబంధించిన విజిటెడ్ ని ఎస్ పెట్టండి, అంటే హైదరాబాద్ విజిట్ చేసినట్లే. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి బిఎఫ్ఎస్ లో ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చో, బెర్త్ ఫెస్ట్ సెర్చ్ ఏంటంటే అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళడానికి అందుతుందో అవన్నీ, అంతేనా? అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చో చూడండి, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు చూడండి. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పుడు దేనికి సార్ ఐ మీన్ జనరల్ గా ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, లేకపోతే జనరల్ డైరెక్ట్ గా ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు? డైరెక్ట్ డైరెక్ట్ ఎడ్జ్ ఎక్కడెక్కడికి ఉంది? ముంబైకి చెన్నై, ముంబై చెన్నై ఉంది. ఇప్పుడు మనం ఈ ఈ అల్గారిథంలో ఏదో హైదరాబాద్ నుంచి కోల్కతాకో లేదా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకో కనుక్కో, హైదరాబాద్ నుంచి అన్ని సిటీస్ కి కనుక్కుంటాం. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది ఏంటి అంటే ముంబైకి వెళ్ళచ్చు, చెన్నైకి వెళ్ళచ్చు, చెన్నైకి వెళ్ళచ్చు. కాబట్టి ఆ రెండింటిని ఫస్ట్ ఒకటి చూద్దాం, ముంబై చూద్దాం. ముంబైకి వెళ్ళచ్చు, ముంబైకి వెళ్ళచ్చు అంటే ముంబై ఆల్రెడీ విజిట్ అయిందా లేదా? లేదు. లేదు, ఓకేనా? ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? 350 ఉంది. హైదరాబాద్ నుంచి ముంబైకి 350 ఉంది, అవునా? హైదరాబాద్ నుంచి ముంబైకి 350 ఉంది. ఆల్రెడీ ముంబైకి ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంది? మనం ఆల్రెడీ రాసుకున్నారే హైయెస్ట్ 5000, హైయెస్ట్ ఇన్ఫినిటీ, అవునా? సో దానికంటే ఇది తక్కువ డిస్టెన్సేగా. కాబట్టి ఆ 5000 తీసేసి 350 పెట్టుకో, ఓకేనా? ఇక్కడ నుంచి ఏదైతే మన సోర్స్ అనుకుంటున్నామో అక్కడి నుంచి ఏ ఏ ప్లేసెస్ డైరెక్ట్ గా వెళ్ళొచ్చు అనేది ఫస్ట్ చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ అంటే బిఎఫ్ఎస్ అప్లై చేయాలి. బిఎఫ్ఎస్ అప్లై చేస్తాం, ముంబై ఓకే చెన్నై ఈ రెండింటికి వెళ్ళొచ్చు. కాబట్టి ముందు ముంబై చూసాము, దాని డిస్టెన్స్ ఇక్కడ నోట్ చేసుకున్నాం. దాని ప్రీవియస్ ఎట్లాగే వచ్చేవాడినాయి, లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. నెక్స్ట్ అట్లాగే అది నోట్ చేసి అట్లా చేసాం. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళొచ్చు, అవునా? చెన్నైకి ఎంత ఉంది డిస్టెన్స్? 200 ఉంది. 200 చెన్నై ఆల్రెడీ విజిట్ చేసామా? చేయలేదు. చేయలేదు కాబట్టి అడ్మించండి. సో ఈ 200 చెన్నైకి ఆల్రెడీ ఉన్న వాల్యూ 5000 కాబట్టి ఈ 2000 యాడ్ చేసుకుంటాం. 5000 విజిటెడ్ ప్లేస్ లో కూడా ఎస్ఎన్ పెట్టుకో, ఇప్పుడే కాదు నెక్స్ట్ పెడదాం. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఒకటి చూస్ చేసుకొని అప్పుడు పెడదాం. ఓకే, ఇందాక మనం హైదరాబాద్ చూస్ చేసుకొని దాన్ని ఎస్ చేసాం కదా, అట్లాగే ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఈ రెండు చేసాం, హైదరాబాద్ నుంచి ఈ రెండు చేసాం, రెండుకి సెట్ చేసాము. మిగిలినవి అసలు డైరెక్ట్ గా పాత్ లేదు న్యూఢిల్లీకి కోల్కతా, కాబట్టి లీవ్ దట్. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన వాటిల్లో అంటే ఇప్పుడు ఉన్న డిస్టెన్సెస్ లో వాట్ ఈస్ ది షార్టెస్ట్ పాసిబుల్ పాత్? చెన్నై. చెన్నై కాబట్టి ఇప్పుడు చెన్నైని చూస్ చేసుకోండి, చెన్నైని చూస్ చేసుకోండి. చెన్నై అంటే దాని నెంబర్ ఎంత? 3 కదా. ఇప్పుడు సోర్స్ 3 అంటే ఒరిజినల్ సోర్సెస్ ఎనీవే 4, ఇప్పుడు కరెంట్ సోర్స్ 3 అనుకోని ఇప్పుడు దీన్ని విజిటెడ్ చేయండి. ఎందుకంటే ముంబై ఆల్రెడీ ఇందా మనం చేసాము కానీ దాన్ని విజిటెడ్ గా కౌంట్ చేయట్లేదు, మళ్ళీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటే దాన్ని తీసుకుంటాం, అందుకోసం ఇక్కడ విజిట్ పెట్టలేదు. ఎప్పుడైతే ఒక నోడ్ సోర్స్ అయిందో మనకి అప్పుడు దాన్ని విజిటెడ్ గా కౌంట్ చేసుకుంటాం. ముంబైకి మళ్ళీ వేరే రూట్ నుంచి కూడా వెళ్ళే ఛాన్స్ ఉందనుకోండి, అప్పుడు అట్లించి వెళ్తాం. ఇప్పుడు వేరే సోర్స్ తీసుకోండి, అంటే ఇప్పుడు నెక్స్ట్ సోర్స్ ఏంటి? 3 అంటే చెన్నై. చెన్నైని ఇప్పుడు విజిట్ చేసినట్టుగా చూసి చెన్నై నుంచి బిఎఫ్ఎస్ చూడండి. చెన్నై నుంచి బిఎఫ్ఎస్, చెన్నై నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు? ఫస్ట్ న్యూఢిల్లీకి వెళ్ళొచ్చు. ఎంత ఉంది డిస్టెన్స్? 400. సో కాబట్టి చెన్నై నుంచి
న్యూఢిల్లీకి వెళ్ళడానికి 400. కానీ అసలు మన అసలు సోర్స్ ఏంటి? న్యూ హైదరాబాద్. ఒరిజినల్ సోర్స్ నుంచి ఇప్పుడున్న చెన్నైకి డిస్టెన్స్ 200, చెన్నై నుంచి న్యూఢిల్లీకి డిస్టెన్స్ 400, అవునా? అంటే టోటల్గా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ డిస్టెన్స్ ఎంత అవుతుంది అప్పుడు? 2+4 600 అయింది, అంతేగా. కాబట్టి 2+4 600 ఈజ్ లెస్ దాన్ ది ఎగ్జిస్టింగ్ డిస్టెన్స్ ఆఫ్ న్యూఢిల్లీ. 600 5000 కంటే చిన్నదా? ఎస్, చిన్నదేగా. కాబట్టి ఈ 5000 ప్లేస్లో 600 రాసుకుంటాం. ఎందుకు 600 రాసుకున్నాం? క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు కరెంట్ సోర్స్ నుంచి 400, బట్ ఈ కరెంట్ సోర్స్ చెన్నై, అసలు చెన్నైకి రావడానికి డిస్టెన్స్ ఎంత? 200 కదా. 200+400 న్యూఢిల్లీకి వెళ్ళడానికి డిస్టెన్స్ 600 అవుతుంది. అండ్ ఎప్పుడైతే న్యూఢిల్లీకి 600 అని రాస్తున్నామో దాని ప్రీవియస్ సిటీ ఇప్పుడు హైదరాబాద్ ప్లేస్ లో చెన్నై రాసుకుంటాం. ఎందుకంటే చెన్నై నుంచి కదా మనం ఇప్పుడు వెళ్తుంది. న్యూఢిల్లీకి చెన్నై నుంచి, అంటే హైదరాబాద్ ఇది ఒరిజినల్ సోర్స్, దాని సమూహం వచ్చి చెన్నై వచ్చి అక్కడి నుంచి న్యూఢిల్లీ వస్తే మనకి వర్క్ అవుతుంది. దానికి టోటల్గా 600 ఖర్చు అవుతుంది. అంటే 600 ఈజ్ ది వాల్యూ ఫర్ దట్. ఈజ్ ఇట్ ఓకే? నెక్స్ట్, అట్లాగే చెన్నై నుంచి ముంబై కూడా రూట్ ఉంది. ఎంత? 600. ఆల్రెడీ చెన్నైకి వచ్చే డిస్టెన్స్ 200, అవునా? కాబట్టి ఈ 200+600 ఎంత అవుతుంది? 800 అవుతుంది, అవునా? ముంబైకి డిస్టెన్స్ 800 అవుతుంది. ఈ 800 ఇక్కడ వచ్చి రాసేటప్పుడు ఆల్రెడీ ముంబైకి డిస్టెన్స్ మనం 350 కనుక్కున్నాం, అవునా? ఆల్రెడీ 350 కనుక్కున్నప్పుడు 800 పాత్ బెటర్ పాత్ అవుతుందా లాంగర్ పాత్ అవుతుందా? లాంగర్ పాత్. లాంగర్ పాత్. కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం, 600 ని ఇగ్నోర్ చేసేస్తాం, దాన్ని వదిలేస్తాం. 350 ఆల్రెడీ ఇంతకంటే షార్ట్ ఇస్తుంది, దొరికింది కాబట్టి మనకి వదిలేద్దాం. నెక్స్ట్, చెన్నై నుంచి కోల్కతాకి 450 ఉంది. ఆల్రెడీ చెన్నైకి 200+ ఇప్పుడు ఈ డిస్టెన్స్ 450, 2+450 650, అవునా? ఈ 650 ఇప్పుడు మనం కోల్కతా దగ్గర రాయొచ్చా? అంటే ఈ 650 అక్కడ ఉన్న వాల్యూ కంటే చిన్నదా? చిన్నది. కాబట్టి ఇక్కడ 650 రాసి దాని ప్రీవియస్ నోడ్ గా చెన్నై రాసి. ఓకేనా? ఇక్కడ ముంబై దగ్గర చిన్న పాత కాబట్టి అక్కడ హైదరాబాద్ మార్చలేదు, అంతే కదా సార్? అంతే, మార్చలేదు. ఎందుకంటే అట్లా వెళ్తే మనకి మొత్తం 800 అవుతుంది కదా. త్రూ చెన్నై వెళ్తే 800 అవుతుంది, కానీ డైరెక్ట్ గా వెళ్తే 350 వెళ్ళిపోతున్నాం. కాబట్టి హైదరాబాద్ టు ముంబై కరెక్ట్ పాత్ గా పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఉన్న డిస్టెన్సెస్ లో దీని వదిలేయండి, ఈ రెండు వదిలేయండి, ఎందుకంటే హైదరాబాద్ చెన్నై సోర్స్ అయిపోయినాయి కాబట్టి. మిగిలిన వాటిల్లో వాట్ ఈస్ ది షార్టెస్ట్ వే? మిగిలిన మూడు వాల్యూస్ లో షార్టెస్ట్ వాల్యూ ఏముంది? 350 కదా, ముంబై. కాబట్టి ముంబైని కరెంట్ సోర్స్ గా తీసుకుంటాం. ముంబై అంటే ఎంత? 1. ముంబై 1 కరెంట్ సోర్స్ గా సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు మళ్ళీ క్రియేట్ పెట్టుకుంటాం. పెట్టుకొని ఇప్పుడు ముంబై నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు చూడండి. ముంబై నుంచి న్యూఢిల్లీకి ఎంత ఉంది? 1000 ఉంది, అవునా? సో ముంబై వరకు రావడానికి ఎంత టైం పడుతుంది? ఎంత పడుతుంది మనకి? 350 పడుతుంది. 350+1000 1350, అవునా? 1350 ఈ స్మాలర్ దాన్ ఎగ్జిస్టింగ్ 600. గ్రేటర్ కదా, గ్రేటర్. కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాలా వద్దా? చేయకూడదు. వదిలేదు, దాన్ని వదిలేసి నెక్స్ట్ ముంబై టు కోల్కతా చూద్దాం.
యాక్చువల్ ముంబై టు చెన్నై కూడా ఉంది రూట్, ఇక్కడ ముంబై నుంచి చెన్నైకి రూట్ 500 ఉంది, కానీ చెన్నైకి ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసేసాం, చెన్నై ఆల్రెడీ చెన్నై ఆల్రెడీ విజిట్ చేసేసాం, అయిపోయింది కాబట్టి చెన్నైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ ముంబై నుంచి కోల్కత్తాకి ఎంత ఉంది డిస్టెన్స్? 700 ఉంది. ఆల్రెడీ ముంబైకి 350 నుంచి కోల్కత్తాకి 700 కడితే 1050 ఈ స్మాలర్ దాన్ ది ఎగ్జిస్టింగ్ డిస్టెన్స్ టు ఎగ్జిస్టింగ్ వాల్యూ టు కోల్కత్తా అంటే నో, ఆల్రెడీ 650 వెళ్ళిపోతున్నాం అక్కడికి, ఇక్కడిది 1050 ఉంది కాబట్టి ఈ రూట్ అవసరం లేదు. కాబట్టి ఇక్కడ వాల్యూస్ క్యాలిక్యులేట్ అవుతున్నాయి కానీ ఎగ్జిస్టింగ్ వాల్యూసే చిన్నవి ఉన్నాయి కాబట్టి మేము అలాగే ఉంచేస్తుంటాం. కాబట్టి అక్కడ ముంబైతో వెళ్ళగలిగే పాత్ అయిపోయింది. నెక్స్ట్ న్యూఢిల్లీ నుంచి చూస్తాం, అంటే మిగిలిన వాటిలో ఇప్పుడు ఇది కూడా అయిపోయింది, ఈ మిగిలిన రెండిట్లో 600 650 ఈ రెండిట్లో స్మాలర్ ఏంటి 600 కదా, కాబట్టి న్యూఢిల్లీ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు చూస్తాం. న్యూఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు? హైదరాబాద్ రావచ్చు, కానీ అదే సోర్స్ కాబట్టి దానికి వెళ్ళాము. దీని నుంచి ముంబై వెళ్ళొచ్చు, బట్ ముంబై వెళ్ళాలంటే న్యూఢిల్లీకి ఉన్న డిస్టెన్స్ 600 ప్లస్ ముంబైకి ఉన్న 900 1500 అవుతుంది. బట్ ముంబైకి ఆల్రెడీ 350 వెళ్ళిపోతున్నాం కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేస్తాం, ఇది అవసరం లేదు. అట్లాగే న్యూఢిల్లీ నుంచి చెన్నైకి ఉంది ఎంత? 300తో. సో న్యూఢిల్లీకి 600 ప్లస్ ది ఈ 300 900 కలిపితే చెన్నైకి ఆల్రెడీ మనం 200 వెళ్ళిపోతున్నాం. 200 వెళ్తున్నప్పుడు ఈ 900 కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని వదిలేస్తాం. కాబట్టి న్యూఢిల్లీ నుంచి కొత్తగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది కూడా మనం సోర్స్ అనుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇంకొక సోర్స్ ఏంటి? కోల్కత్తా. కోల్కత్తా నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు? కోల్కత్తా నుంచి ముంబైకి వెళ్ళొచ్చు ఎంత? 800తో. ఆల్రెడీ కోల్కత్తాకి రావడానికి 650 ప్లస్ 800 1450 ముంబైకి ఆల్రెడీ 350 వెళ్ళిపోతాం. 350 వెళ్ళగలిగింది, ఇప్పుడు మళ్ళీ 1450తో వెళ్ళాల్సిన అవసరం ఉందంటే లేదు కాబట్టి దీన్ని కూడా ఇగ్నోర్ చేసేస్తాం. కాబట్టి కోల్కత్తా సోర్స్ అనుకున్నాం కాబట్టి అక్కడి నుంచి కూడా అక్కడికి వెళ్దాం. సో ఈ మొత్తం పాత అయిపోయేసరికి మనకి ఇక్కడ చూడండి, సోర్సెస్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం? చెన్నై ద్వారా వెళ్తాం. అంటే హైదరాబాద్ నుంచి ముందు చెన్నై వెళ్ళి అక్కడి నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాలి. మరి హైదరాబాద్ నుంచి చెన్నైకి డైరెక్ట్గా వెళ్ళొచ్చా, వేరే రూట్ ఏమైనా ఉందా? అంటే చెన్నైకి ముందు ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ చూపిస్తుంది హైదరాబాద్. కాబట్టి ఏం చెప్పచ్చు? హైదరాబాద్ అని చెప్పినప్పుడు హైదరాబాద్ చెన్నై న్యూఢిల్లీ, లేదా హైదరాబాద్ చెన్నై కోల్కత్తా, కోల్కత్తాకైనా న్యూఢిల్లీకైనా వయా చెన్నై వెళ్ళొచ్చు. ముంబైకి కానీ చెన్నైకి కానీ డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఈజ్ ఇస్ క్లియర్? క్లియర్గానే ఉంది సార్. ఒకసారి నేను వర్కౌట్ చేస్తాను సార్. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, ఇప్పుడే చేద్దాం, నో ప్రాబ్లం. కొంచెం పెద్ద ట్రీ పెద్ద గ్రాఫ్ తీసుకొని చేద్దాం, ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఉంటే మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది. అదే కొంచెం అంటే అర్థమైంది కాదు, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది సార్ నాకు. అంటే మైండ్ లో గుర్తు పెట్టుకోవడానికి కూడా అసలు ఎట్లా ఏంటి అని. ప్రసన్న, గుర్తు పెట్టుకోవడం అనేది పెట్టద్దు, అర్థం కావడం అనేది ఇంపార్టెంట్. గుర్తు పెట్టుకునే సో ఫస్ట్ ఇప్పుడు ఇదే ఉంది, దీన్నే ఇంకొన్ని సిటీస్ యాడ్ చేసి ఇప్పుడు మీకు క్లారిటీ మీరే డిసైడ్ చేద్దరు. కానీ అది కాక ఇక్కడ 2 rows ఉన్నాయి, అంటే లైక్ 2-sided ఉంది ఇక్కడ మనం డిస్టెన్స్. ఓకే, లెట్ ఇట్ బి, ఒక సైడ్ ఉందా 2 sides ఉంది ఇంపార్టెంట్ కాదు. మీరే ఇదంతా డిసైడ్ చేద్దరు. కానీ వీటితో పాటుగా ఇంకొన్ని సిటీస్ యాడ్ చేద్దాం.
సార్ మామూలుగా జనరల్ సినారియోలో ఈ ఎరే మనమే రాసుకోవాలా సార్? ఇన్పుట్ ఇస్తారు, యూజర్ ఇస్తారు కదా. యూజర్ ఐ మీన్ యూజర్ గ్రాఫ్ ఒక్కటే ఇచ్చి అట్లా ఉంటుందా, లేకపోతే ఉండొచ్చు? ఓకే, ఇది మనకున్న గ్రాఫ్ ఇనీషియల్గా, మనం ఇంకా డిస్టెన్స్ ఏం సెట్ చేయలేదు. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి మనకి అండర్స్టాండింగ్ కోసం 0, 1, 2, 3, 4 ఇట్ షుడ్ బి 5, పూణే 6, మైసూర్ 7 పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి ముందు ఏమేమి నోట్స్ పెట్టుకుందామో ఆ నోట్స్ పెట్టుకొని మీరే చెప్తారు, ఆల్మోస్ట్ మీరే నాకు చెప్తారు, కానీ నేను చేస్తూ ఉంటాను మీరు చెప్తుంటే. ఎక్కడ మీకు డౌట్ ఎక్కడ వస్తే అక్కడ ఆగిపోతాం. ఓకే ఓకే. హైదరాబాద్ టు పూణే. ఇది మీరే చెప్పండి సార్, ఏదైనా కాంప్లెక్స్గా అన్నీ కవర్ అయ్యేలా. సరే, ఏమన్నా మిస్ చేయా? ఇక్కడ చూద్దాం. మనకు కూడా క్లారిటీ రావడం. ఇక్కడ చూడండి, హైదరాబాద్ టు పూణే తీసుకున్నాం. ఈ డిస్టెన్స్ డైరెక్ట్గా కనుక వెళ్తే సపోజ్ ఒక 100 యూనిట్స్ ఒక మన డిస్టెన్స్ అని, దీనికి అయ్యే కాస్ట్ థౌసండ్ అట్లా పెట్టుకుంది. ఇంకా చిన్న వాల్యూస్కి వెళ్దాం, క్యాలిక్యులేషన్ చేసి. ఓకే ఓకే, సపోజ్ లైక్ ఇక 90 అనుకుందాం. హైదరాబాద్ నుంచి పూణేకి 90 అవుతుంది. ఒకవేళ హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళి పూణే కనుక వస్తే ఇంకా తక్కువ అవుతుంది అనుకుందాం. ఓకే ఓకే. లేదా అట్లా కూడా కాకుండా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళి, న్యూఢిల్లీ ముంబై పూణే కనుక వెళ్తే ఇంకా 90 కంటే తక్కువ వెళ్ళిపోతాము అనుకున్నాను. అంటే మన ఫైనల్గా మన వర్క్ అయిపోయేసరికి మనకి ఏం కావాలి, మనకి హైదరాబాద్ నుంచి పూణే వెళ్ళడానికి దీనికంటే బెటర్ రూట్ ఉంది, డైరెక్ట్ రూట్ కంటే కూడా ఇండైరెక్ట్ రూటే ఎక్కువ తక్కువ అవుతుంది అని మనం ఏదో చెప్పాలనుకుంటున్నాం. అంటే మనం మనం మన గ్రాఫ్లో ఆ రిజల్ట్ రావాలి కదా. హైదరాబాద్ న్యూఢిల్లీ నుంచి ముంబైకి, ముంబై నుంచి పూణేకి ఇట్లా ఒకటి తీసుకుందాం. సో ఈ 90 కంటే 10, 20, 30 ఈ డిస్టెన్స్ తక్కువ అవుతుంది, 60 వెళ్ళిపోతాం కదా.
సో ఫైనల్ గా మనకి హైదరాబాద్ నుంచి పూణే కనుక చూస్తే మనకి ఏం రావాలి, పూణేకి ప్రీవియస్ లో ముంబై, ముంబైకి ప్రీవియస్ లో ఢిల్లీ, అట్లా రావాలి. నెక్స్ట్ అట్లా ముంబై టు మైసూర్ ఒక డిస్టెన్స్ తీసుకున్నాం. అట్లా ఇప్పుడు న్యూఢిల్లీ ఉంది, న్యూఢిల్లీ నుంచి మైసూర్ కి డైరెక్ట్ రూట్ ఒకటి పెడతాను. న్యూఢిల్లీ నుంచి మైసూర్కి ఒకటి, అట్లాగే ముంబై నుంచి మైసూర్కి ఒకటి. ఇప్పుడు న్యూఢిల్లీ నుంచి మైసూర్ వెళ్ళాలంటే సపోజ్ 80 అవుతుంది. అదే న్యూఢిల్లీ నుంచి ముంబై ద్వారా మైసూర్ వెళ్ళాలంటే ఇది 20, ఇది ఒక 40 పెడితే టుగెదర్ 60 వెళ్ళిపోవచ్చు. అంటే ఒకవేళ న్యూఢిల్లీ నుంచి కనుక మైసూర్ వెళ్ళాలంటే డైరెక్ట్ గా వెళ్ళడం కంటే ఇండైరెక్ట్ గా వెళ్ళడం అంటే అంతే కదా. అట్లాగే పూణే నుంచి కోల్కతా వెళ్తే ఈ డిస్టెన్స్ 5 లోనే వెళ్ళిపోతున్నాం సపోజ్. అదే ఇప్పుడు 70 + 60 130. ఈ 130 అంటే హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు కోల్కతా 130లో వెళ్ళడం కంటే హైదరాబాద్ టు న్యూఢిల్లీ, న్యూఢిల్లీ టు ముంబై, ముంబై టు పూణే, పూణే టు కోల్కతా రావడం బెటర్ అవుతుంది. అంటే 65 లో బెటర్ అవుతుంది, హాఫ్ లో హాఫ్ హాఫ్ డిస్టెన్స్ అయిపోవాలి. న్యూఢిల్లీ టు చెన్నై 15 ఇక్కడ, అట్లాగే ఇట్లా వచ్చేయకంటే ఇటు నుంచి ఒక షార్ట్ వే ఉంది.
ఈ 25 దీనికి ముంబై టు బెంగళూరు. సార్ ఇక్కడ 4 అని రాశారు, ఇక్కడ 25 అని రాశారు. ఈ లైన్ అదే 4. ఓకే ఈ లైన్ 4, కోల్కతా టు బెంగళూరు 4, ముంబై టు బెంగళూరు 25. సపోజ్ దిస్ ఈజ్ అవర్ గ్రాఫ్ అనుకుందాం. ఇవి అనుకున్న డిస్టెన్సెస్. వీటిని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవాలి. న్యూఢిల్లీ నుంచి ఎక్కడెక్కడికి ఉంది, మైసూర్కి 80, న్యూఢిల్లీ టు మైసూర్ 80, న్యూఢిల్లీ టు ముంబై 20, న్యూఢిల్లీ టు చెన్నై 15, న్యూఢిల్లీ నుంచి అయిపోయారు. నెక్స్ట్ ముంబై నుంచి, ముంబై నుంచి బెంగళూరు 25, బెంగళూరు 25, ముంబై టు బెంగళూరు 25, పూణే 30, ముంబై టు మైసూర్ అంతే అంతే. అట్లా కోల్కతా నుంచి ఒకటే కదా బెంగళూరుకి 4, కోల్కతా నుంచి బెంగళూరుకి 4, నెక్స్ట్ చెన్నై నుంచి కోల్కతాకి 60, చెన్నై నుంచి కోల్కతాకి 60, చెన్నై నుంచి బెంగళూరు 50, హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి 10, హైదరాబాద్ నుంచి పూణేకి 90, హైదరాబాద్ టు చెన్నై 70, చెన్నై 70, మూడవది బెంగళూరు నుంచి ఎక్కడికి లేదు, బెంగళూరుకి రావడమే కానీ బెంగళూరు నుంచి వెళ్ళడానికి లేదు. నెక్స్ట్ పూణే టు కోల్కతా 5, పూణే టు కోల్కతా 5, పూణే టు నథింగ్ ఎల్స్. అట్లాగే మైసూర్ నుంచి కూడా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో దిస్ ఈస్ ది
మనకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో హైలైట్ చేసాం. ఈ కౌంట్ సరిపోయిందా ఏదైనా మిస్ అయినా చూడండి. ఓకే ఎనివే చూద్దాం మనకి ఏదైనా కూడా. ఇప్పుడు మన స్టార్టింగ్ పాయింట్ కూడా చూస్ చేసుకోండి, ఇందులో నుంచి మీరే చూస్ చేయండి స్టార్టింగ్ పాయింట్. హైదరాబాద్ తీసుకుందామా వేరే ఏదైనా తీసుకుందామా? హైదరాబాద్ గోవిత్ హైదరాబాద్. సో ఇన్ దట్ కేస్ దిస్ ఈస్ డిస్టెన్స్ అరే. ఇందా మనం తీసుకున్నా కదా డిస్టెన్స్ అరే, ప్రీవియస్ అరే, అట్లాగే విజిటెడ్ అకౌంట్. అండ్ మనకి ఈ ఇన్పుట్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు, మనం యూజర్ నుంచి ఇన్పుట్ రావచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చి ఈ డేటా ఉంది యూ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే మనమే ఇవ్వాలి ఇన్పుట్. అవునా? ఓకే. అండ్ ఈ మూడు ఎరేస్ ని మనం ఇప్పుడు మెయింటైన్ చేయాలి. ఈ మూడు ఎరేస్ లో డిస్టెన్స్ ఇనిషియల్ గా ఏం చేస్తాం, ఒక బిగ్గెస్ట్ పాసిబుల్ వాల్యూ పెట్టేసుకుంటాం ఇనిషియల్ అన్నింటిలో. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి, ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మాక్సిమం ఒక 100 కంటే ఎక్కువ ఏం లేదు, 90 ఇస్ ది మాక్సిమం. 100 అనుకోండి మాక్సిమం. 100 ఇంటూ ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 8 నోడ్స్. సో మనం 800 తీసుకున్నా కూడా ఓకే ఫైన్. సో మనకి రౌండ్ ఫిగర్ ఒక 1000 తీసుకున్నాం. ఇనిషియల్ గా 1000 తీసుకున్నాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా 1000 తీసుకున్నాం. అండ్ ప్రీవియస్ నోట్స్ ఇనిషియల్ గా ఏదైతే మనం స్టార్టింగ్ అనుకుంటున్నామో అదే పెట్టేసుకోవచ్చు, లేదా అసలు ఏం పెట్టకపోయినా కూడా వచ్చి నష్టమేం లేదు. మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా? దాన్ని కూడా తర్వాత చూద్దాం, అవసరమైన పెట్టేసుకుంటే. నెక్స్ట్ ఇనిషియల్ గా విజిటెడ్ అంటే అన్ని ఓకేనా. ఇప్పుడు మనం ఒరిజినేటింగ్ సోర్స్, ఒరిజినల్ సోర్స్ ఏంటి, హైదరాబాద్. హైదరాబాద్ దట్ ఈస్ 4. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ చేసి వస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఇంతకుముందు గ్రాఫ్ వేరు ఈ గ్రాఫ్ వేరు, హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అని చూడండి. ఫస్ట్ మనం సీక్వెన్స్ ఏంటి, ఫస్ట్ 0, తర్వాత 0కి వెళ్ళొచ్చా లేదా, 1కి వెళ్ళొచ్చా లేదా, 2కి వెళ్ళొచ్చా లేదా, అట్లా చెక్ చేసుకుంటూ వెళ్తాం కదా లూప్లో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు. అయితే హైదరాబాద్ నుంచి 0కి అంటే ఏంటి, న్యూఢిల్లీకి వెళ్ళొచ్చా? కానీ ఇక్కడ ఫస్ట్ మనం బిఎఫ్ఎస్ చూడాలి కదా సార్ హైదరాబాద్కి. అదే బిఎఫ్ఎస్. బిఎఫ్ఎస్ అంటే ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చో చూసుకుంటున్నాం అదే చెప్పింది. 0th లొకేషన్కి వెళ్ళొచ్చా లేదా, ఫస్ట్ లొకేషన్కి వెళ్ళొచ్చా లేదా, సెకండ్ లొకేషన్కి వెళ్ళొచ్చా లేదా, డైరెక్ట్ గా వెళ్ళొచ్చా లేదా అది మనం చూసాం. సో హైదరాబాద్ టు న్యూఢిల్లీ వెళ్ళొచ్చా లేదా, డైరెక్ట్ గా ఎడ్జ్ ఉందా లేదా? ఉంది 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 కాబట్టి. సో ఇంకో డౌట్ సార్, ఇక్కడ బిఎఫ్ఎస్ రాసి ఇక్కడ వెయిట్స్ ఇచ్చాం కదా ఆల్రెడీ, ఇప్పుడు బిఎఫ్ఎస్ రాసుకునేటప్పుడు ఈ వెయిట్స్ ప్రకారం లెవెల్ ఆర్డర్ రాసుకోవాలా ఎట్లా సార్? అది మామూలుగా వెయిట్ ఇక్కడ రాసుకోండి, ఈ డిస్టెన్స్ అనే ఏరియా వెయిట్స్ రాసుకోవడానికి కదా. అదే అదే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మనం తీసుకుంటే సోర్స్ గా మనకి ఫస్ట్ క్రియేట్ అయ్యేది ఇక్కడ నుంచి 3 నోడ్స్ ఉన్నాయి, న్యూఢిల్లీ, పూణే, చెన్నై ఉంది కదా, 3 ఉన్నాయి.
మనకి ఫస్ట్ వెయిటేజ్ ప్రకారం పూణే రావాలి, ఆ తర్వాత చెన్నై వస్తుంది, ఆ తర్వాత న్యూఢిల్లీ వస్తుంది కదా హైదరాబాద్. మీకు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అన్ని రాసేసుకుంటాం, ఒకటి రాసి వదిలేం కదా. ఆ మూడు రాసుకుంటాం, మళ్ళీ మళ్ళీ చూసేది పూణేకి దగ్గర నుంచి చూస్తాం కదా అని. ఏది షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటే అక్కడి నుంచి చూస్తాం. బిఎఫ్ఎస్ లో మామూలుగా ఫస్ట్ బిఎఫ్ఎస్ అంటే ఏంటి, ఒక సోర్స్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అనేది చూడాలి అంతేనా. అవును. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు? న్యూఢిల్లీ, పూణే, చెన్నై. చెన్నై, ఆ మూడు రాసేద్దాం ఫస్ట్. అదే సార్, యాక్చువల్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి బిఎఫ్ఎస్ రాస్తే మనం ప్రింట్ చేసే ఆర్డర్ హైదరాబాద్ హైదరాబాద్ పూణే చెన్నై న్యూఢిల్లీ కదా. అవును. సో మనం అప్పుడు నెక్స్ట్ ప్రింట్ చేసేది ఎట్లా ఉంటది అంటే, ప్రింట్ చేయట్లేదు ఇప్పుడు మనం, ప్రింట్ చేయట్లేదు ఇప్పుడు, ఓన్లీ డిస్టెన్సెస్ నోట్ చేస్తున్నాం, వి ఆర్ నాట్ ప్రింటింగ్ ఎనీథింగ్ నౌ. ప్రింట్ చేసే మూడు, ఓకే, ప్రింట్ చేసేట్లయితే ఆర్డర్ మనకు కావాలి, న్యూఢిల్లీకి వెళ్ళాలా, పూణేనా, ఉందా, చెన్నయ్యా, ఈ మూడు రాసిన తర్వాత నెక్స్ట్ దేనికి వెళ్ళాలి అంటే షార్టెస్ట్ డిస్టెన్సా, అంటే 10 ఉంది కాబట్టి ఇది తక్కువ, లేదంటే 0th లొకేషన్ కాబట్టి దీనికి వెళ్ళాలా అని చూసుకుంటాం. మీ క్వశ్చన్ ఇక్కడైతే మాత్రం ఈ కాన్సెప్ట్ లో మాత్రం జస్ట్ మనం అన్ని దగ్గర నోట్ చేసేసుకుంటాం అంతే, హైదరాబాద్ నుంచి ఏమేమి ఉన్నాయి అని. ఓకే ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఏమేమి ఉన్నాయి? న్యూఢిల్లీ, పూణే, చెన్నై. చెన్నై, ఆ మూడు నోట్ చేయాలంటే ఎక్కడెక్కడ ఎక్కడ నోట్ చేస్తాను చూడు. ఫస్ట్ న్యూఢిల్లీ తీసుకుందాం. హైదరాబాద్ టు న్యూఢిల్లీ డిస్టెన్స్ ఎంత? 10. సో 0th లొకేషన్ లో 10 స్టోర్, 10 ఉంది కాబట్టి డిస్టెన్స్ ఆఫ్ న్యూఢిల్లీ ఇదే కదా న్యూఢిల్లీ యాక్చువల్గా. మనకి సో ఇక్కడ యాక్చువల్ బిఎఫ్ఎస్ అనేం కాదు, బిఎఫ్ఎస్ అయితే మనం అప్లై చేయట్లేదు కదా సార్ యాక్చువల్గా. అంటే మనకి అర్థం కావడం అంటే బిఎఫ్ఎస్ ఎట్లా చేస్తాం, మనకు ఆల్రెడీ బిఎఫ్ఎస్ తెలుసు కాబట్టి ఆ సిస్టంలో వెళ్తున్నామని, అంతేగా ఎగ్జాక్ట్లీ అదే రాస్తున్నాం అని. ఓకే 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 ఓకే. సో హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి 10 డిస్టెన్స్లో వెళ్ళొచ్చు కాబట్టి డిస్టెన్స్ ఇక్కడ 1000 పెద్దగా ఉంది, అంటే హయ్యెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ ఉంది. ఆ 1000లోంచి తీసేసి ఇక్కడ 10 పెట్టి దాన్ని ప్రీవియస్ వాల్యూగా హెచ్ఓడి పెట్టుకుంటాం. అండ్ ఇది స్టార్ట్ చేసే ముందు హెచ్ఓడిని విజిటెడ్గా కౌంట్ చేసుకుంటాం. సో ఇవన్నీ నో, ఇది ఇప్పుడు ఇది కరెంట్ మనకి విజిటర్ కౌంట్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి పూణేకి 90 ఉంది కాబట్టి పూణే దగ్గర ఇక్కడ 90 రాసుకుంటాం. ఓకేనా, ఇక్కడ 90 రాసుకొని దాన్ని ప్రీవియస్గా హెచ్ఓడి రాసుకుంటాం. అండ్ ఇంకొక థింగ్ అంటే ఇక్కడ హెచ్ఓడి దగ్గర ముందే 0 పెట్టేస్తాం, మన ఒరిజినల్ సోర్స్ ఏదైతే ఉందో దానికి 0 పెట్టేసేది, దాన్ని మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ లో అచ్చా ఇక్కడ మనకి విజిటెడ్ హైదరాబాద్ కదా మనం తీసుకుంటాం, ఇది వేసి పెట్టుకోవాలి సార్. అప్పుడు ఇది హైదరాబాద్ యూ కెన్ ఇగ్నోర్, అసలు ఆ సిచ్యువేషన్ రాదు మనకి, దాని దీని అవసరం రాదు. ఓకే ఓకే. ఇనిషియల్ గా బెటర్ థింగ్ లేదంటే అన్నిటికీ హైదరాబాద్ పెట్టేయండి, ఏమైతే ఏం కాదు, ఇనిషియల్ హైదరాబాద్ పెట్టేసుకుంటాం, వేరేది వచ్చినప్పుడు మార్చుకుంటాం. ఓకే, ఈ రెండు అయిపోయినాయి, 10 అయిపోయింది, 90 అయిపోయింది, ఇంకొకటి హైదరాబాద్ టు చెన్నై 70 ఉంది. హైదరాబాద్ టు చెన్నై 70, దానికి ప్రీవియస్ అట్లాగే హైదరాబాద్. ఓకే, సో ఇప్పుడు మనకున్న ఎరేలో ఈ డిస్టెన్సెస్లో వీటిల్లో వాట్ ఈస్ ది స్మాలెస్ట్ వాల్యూ?
న్యూఢిల్లీ న్యూఢిల్లీ అంటే ఇక్కడ జీరో ఉంది, దీన్ని కౌంట్ చేయదు ఎందుకంటే ఇది ఆల్రెడీ విజిటెడ్, విజిటెడ్ ని కౌంట్ చేయదు. విజిటెడ్ వాల్యూ కాకుండా మిగిలిన వాటిలో షార్టెస్ట్ చూసుకోవాలి. ఓకేనా? సో విజిటెడ్ కాకుండా మిగిలిన వాటిలో షార్టెస్ట్ ఈస్ 10. కాబట్టి ఇప్పుడు మనం న్యూఢిల్లీని కరెంట్ సోర్స్ అనుకుంటాం. మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే ఆపండి, అక్కడి నుంచి మళ్ళీ వద్దాం. క్లియర్ సార్. యాక్చువల్గా ఇప్పుడు జస్ట్ మనం హైదరాబాద్ నుంచి ఏమేమి నోట్స్ ఉన్నాయి మొత్తం తీసుకున్నాము, 3 నోట్స్ ఉన్నాయి. ఆ 3 నోట్స్ ఉన్న వెయిటేజెస్ అన్నిటిని మన అరేలో ఫిల్ చేసుకున్నాము. ఈ అరేలో ఫిల్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ ద షార్టెస్ట్ వాల్యూ అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటాము. ఐడెంటిఫై చేసుకుని అది కరెంట్ సోర్స్ గా తీసుకుంటున్నాము ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ అంటే వీటిలో షార్టెస్ట్ ఏదవుతుంది, న్యూఢిల్లీ అవుతుంది. కాబట్టి దాన్నే ఇప్పుడు మనం కరెంట్ సోర్స్ అనుకుంటాం, న్యూఢిల్లీ. కాబట్టి కరెంట్ సోర్స్ దగ్గర న్యూఢిల్లీ ఇండెక్స్ 0, అది మనకి ఇప్పుడు 0 అనే దాని కన్సిడర్ చేయటది న్యూఢిల్లీ. దానికి డిస్టెన్స్ అయితే 10. అవునా? డిస్టెన్స్ 10 కదా. ఆ 10 మనకి ఐడియా కోసం పక్కన పెట్టుకున్నాయి, అంటే ఇక్కడ చూసినా అదే వస్తుంది. అండ్ ఇప్పుడు కరెంట్ సోర్స్ న్యూఢిల్లీ అనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు ఎస్ చేసుకుంటాం అనుకుని న్యూఢిల్లీ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చో చూసుకుందాం. న్యూఢిల్లీ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు వాటన్నిటిని మళ్ళీ అక్కడి నుంచి బిఎఫ్ఎస్ మోడ్లో వెళ్తాం. ఎట్లా చూస్తాం న్యూఢిల్లీ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు? న్యూఢిల్లీ నుంచి మైసూర్కి వెళ్ళొచ్చు, మన ముంబై వెళ్ళొచ్చు, ముంబై వెళ్ళొచ్చు, ఇంకా చెన్నై వెళ్ళొచ్చు. ఈ మూడుకి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ మూడుకి వెళ్ళడానికి డిస్టెన్సెస్ నోట్ చేయొచ్చా, ఏదైనా ఇంతకంటే షార్టెస్ ఆల్రెడీ ఉన్నాయా అని చూసుకుందాం. ఫస్ట్ న్యూఢిల్లీ టు మైసూర్ తీసుకుందాం. న్యూఢిల్లీ టు మైసూర్ అంటే 80 ఉంది. ఫస్ట్ అసలు మైసూర్ ఆల్రెడీ విజిట్ చేసేసామా అని చూడండి. మైసూర్ ఆల్రెడీ విజిట్ చేసామా? చేయలేదు. అవునా? ఇక్కడ లేదు కదా, విజిటెడ్ లేదు కదా. అవును అవును, మైసూర్ ఆల్రెడీ విజిట్ చేయలేదు. అండ్ ఇప్పుడు మైసూర్కి రూట్ ఉంది, ఎంత వాల్యూ ఇక్కడ 80. ఈ 80కి ఈ 10 కలుపుకోవాలిగా. హైదరాబాద్ నుంచి అయ్యి కదా మన అసలు సోర్స్. కాబట్టి న్యూఢిల్లీకి రావడానికి 10 యూనిట్స్ అయితే అక్కడి నుంచి 80 మొత్తం కలిపి 90 అవుతుంది కదా. ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా మీకు? న్యూఢిల్లీ సోర్స్ తీసుకున్న తర్వాత మైసూర్ 80. ఓకే ఓకే సార్, ఓకే. కాబట్టి టోటల్గా 90 అవుతుంది మైసూర్కి. అవునా? మైసూర్కి వెళ్ళడానికి 90 అవుతుంది. ఈజ్ దట్ 90 స్మాలర్ దాన్ ఎగ్జిస్టింగ్ వాల్యూ? స్మాలర్. స్మాలర్ కాబట్టి ఇక్కడ 90 పెట్టుకుంటాం, ఇక్కడ ప్రీవియస్లో న్యూఢిల్లీ పెట్టుకుంటాం. ఓకేనా? న్యూఢిల్లీ నుంచి కదా మనం మైసూర్ వెళ్ళింది. నెక్స్ట్ అది అయిపోయింది, దాని వదిలేదు. నెక్స్ట్ న్యూఢిల్లీ నుంచి ముంబైకి ఎంత ఉంది? 20. ఆల్రెడీ న్యూఢిల్లీకి 10 తెలుసు కాబట్టి 10 + 20 = 30. ఈ 30 స్మాలర్ దాన్ ది ఎగ్జిస్టింగ్ వాల్యూ టు ముంబై. ముంబైకి ఉన్న వాల్యూ కంటే ఇది చిన్నదా? చిన్నదే. చిన్నదే కదా? చిన్నదే. కాబట్టి ఇక్కడ 30 రాసి ఇక్కడ ఫ్రమ్ అంటే ప్రీవియస్ వన్ గా న్యూఢిల్లీ రాష్ట్రం. నెక్స్ట్ న్యూఢిల్లీ నుంచి చెన్నైకి ఉంది, న్యూఢిల్లీ టు చెన్నై. సో ఎంత ఉంది డిస్టెన్స్? ఇది 15 ఉంది. అవునా? ఎగ్జిస్టింగ్ 10 + 15 = 25 స్మాలర్ దాన్ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఆఫ్ చెన్నై. చెన్నైకి ఆల్రెడీ ఎంత ఉంది? ఆల్రెడీ వెళ్ళాం చెన్నైకి, కానీ 70తో వెళ్ళాం. ఇప్పుడు 25 తోనే వెళ్ళొచ్చు అని తెలిసింది కాబట్టి 70 తీసేసి 25 పెట్టుకుంటాం అంతే కదా. 70 తీసి 25 పెట్టి ఎలా? త్రూ చెన్నై, సారీ త్రూ న్యూఢిల్లీ. ఆ న్యూఢిల్లీ ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు న్యూఢిల్లీ నుంచి వెళ్ళడానికి ఉన్న 3 పాసిబిలిటీస్ రాసేసాం కదా. అయిపోయింది. ఏం చేద్దాం ఇప్పుడు ఉన్న డిస్టెన్సెస్లో, ఇప్పుడు ఉన్న డిస్టెన్సెస్లో వాట్ ఈస్ ది షార్టెస్ట్ డిస్టెన్స్
అయితే అప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని ఇగ్నోర్ చేయాలి. ఏది ఇప్పుడు ఆల్రెడీ ఈ రెండు చేస్తాం కదా, హైదరాబాద్ న్యూఢిల్లీ వాల్యూస్ కాకుండా మిగిలిన వాటిలో స్మాలెస్ట్ వాల్యూ ఏదో చూసుకోండి. చెన్నై, చెన్నై అనా, చెన్నై 25 ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని సోర్స్ అనుకుంటా. ఓకేనా? ఓకే, సో చెన్నైని సోర్స్ అనుకొని అక్కడి నుంచి చూద్దాం. సో దీన్ని మనం ఇప్పుడు ఎస్ పెట్టుకొని దానికి సంబంధించిన చెన్నై విత్ వాల్యూ 25 పెట్టుకొని ఇప్పుడు చెన్నై నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళచ్చో నోట్ చేయండి. కోల్కతా, బెంగళూరు. చెన్నై నుంచి కోల్కతా ఉంది, బెంగళూరు ఉంది. చెన్నైకి ఎంత? చెన్నై టు కోల్కతా 60. ఆల్రెడీ చెన్నైకి 25, 25 ప్లస్ 60 85. కోల్కతాకి 85 రాసుకోవచ్చు అవునా. ఇప్పుడు ఆల్రెడీ 1000 ఉంది, దాన్ని మనం 85 చేయొచ్చు. త్రూ వాట్? త్రూ చెన్నై అవునా. అట్లాగే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. సో ఎడిషన్ మనం ఎట్లా చేస్తున్నాం అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూతో ఎడిషన్ చేస్తున్నాం అంతే. ఆల్రెడీ చెన్నై రావడానికి ఎంత వాల్యూ కావాలి? ఆల్రెడీ చెన్నై వాల్యూ ఎంత? 25. చెన్నై రావడానికి 25 పడుతుంది. 25 ప్లస్ 60 85. ఓకే, సో ఆర్ఐలో స్టోర్ చేసిన వాల్యూ ప్లస్ అది వెరీ ఫస్ట్ టైం మాత్రం 10 అట్లా అక్కడ వెరీ ఫస్ట్ టైం 10 ఫస్ట్ టైం 0 ప్లస్ దట్ వాల్యూ అనుకుంటాం. 0 ఏమీ లేదు, హైదరాబాద్ టు హైదరాబాద్ 0 అనుకుంటాం కాబట్టి 0 ప్లస్ అదర్ వాల్యూస్, 0 ప్లస్ 10, 0 ప్లస్ 90, ఓకే సార్, 0 ప్లస్ 70 అనుకుంటాం. ఓకే సార్, ఓకేనా. ఓకే, చెన్నై టు కోల్కతా, అట్లాగే చెన్నై టు బెంగళూరు ఎంత? 2 ఉంది. ఆల్రెడీ 25 ప్లస్ 2 27. 27 ఈజ్ బిగ్ స్మాలర్ దాన్ బెంగళూరు వాల్యూ. కాబట్టి ఇక్కడ 27 రాసుకుంటాం, ఇక్కడ చెన్నై రాసుకుంటాం అవునా. ఇప్పుడు ఉన్న వాటిల్లో, ఇప్పుడు ఉన్న వాల్యూస్లో స్మాలెస్ట్ వాల్యూ ఏంటి? ఇప్పుడు ఇందులో మనకి ఈ మూడు అయిపోయింది. ఎస్ 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 పెట్టుకున్నాము, ఈజీగా ఉంటుంది. దిస్ 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 ఆల్ విజిటెడ్, దీన్ని అదే కదా ట్రావెల్ చేస్తాను. ఈ మూడు మనకి డిస్టెన్స్ ఫైన్ చేసేసాం, ఈ మూడుని విజిట్ చేసుకుంటాం. ఇప్పుడు మిగిలిన వాల్యూస్ స్మాలెస్ట్ ఏంటి? 27. 27 బెంగళూరు. 27 నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చా అంటే దీని ఇప్పుడు సోర్స్ అనుకుంటాం లేదా, దీన్ని బెంగళూరు విత్ 27 అనేది సోర్స్ అనుకొని ఇక్కడ ఎస్ పెట్టుకొని చూస్తాం. కానీ బెంగళూరు నుంచి వెళ్ళడానికి ఎక్కడ ఛాన్స్ లేదు, ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి దట్ ఇస్ ఓవర్ అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. మిగిలిన వాల్యూస్లో, మిగిలిన వాల్యూస్లో స్మాలెస్ట్ ఏంటి? ముంబై. ముంబై కాబట్టి ఇప్పుడు ముంబైని సోర్స్ అనుకుంటాం, దీన్ని ఎస్ అనుకొని ముంబై విత్ వాల్యూ 30 అనుకుని ముంబై నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళచ్చు అని చూస్తాం. ముంబై నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళచ్చు? మైసూర్ ఉంది, బెంగళూరు, పూణే. మైసూర్, బెంగళూరు, పూణే, పూణే, బెంగళూరు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఆ మూడింటిని నోట్ చేద్దాం. ముంబై టు మైసూర్ 40. అసలు ముంబైకి రావడానికి ఎంత కావాలి? 30 ప్లస్ 40 70. మైసూర్కి 70లో వెళ్ళచ్చు. ఆల్రెడీ మైసూర్లో వాల్యూ ఏముంది? 90 ఉంది. 90 కంటే 70 బెటరే కదా, కాబట్టి మైసూర్ 70 రాసుకుంటాం. బిఫోర్ దట్ ముంబై రాసుకుంటాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ముంబై టు పూణే. ముంబై టు పూణే ఆల్రెడీ ముంబైకి 30 ప్లస్ 30 60. పూణేకి 60లో వెళ్ళచ్చు. ఇక్కడ ఆల్రెడీ 90 ఉంది, 90 బదులు ఇప్పుడు ఏం చేయొచ్చు? 60 త్రూ ముంబై రాసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ముంబై టు బెంగళూరు. ముంబైకి 30 ప్లస్ 25 55, బట్ బెంగళూరుకి ఆల్రెడీ 27లో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది వెళ్ళడం వేస్ట్ కదా.
ఇది ఇది లాంగర్ రూట్ అవుతుంది కదా, కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొద్దు. అవునా? ఇప్పుడు ఆల్రెడీ విజిట్ అయిపోయినా కూడా అది చూడాలా సార్? మామూలుగా ఇప్పుడు విజిట్ అయిపోయింది కదా ఆల్రెడీ. సారీ సారీ, కరెక్ట్. దీన్ని చూడద్దు సార్, బెంగళూరు ఆల్రెడీ విజిట్ అయిపోయింది కదా, దాన్ని చూడద్దు. ఓకే, 27 వచ్చింది బెంగళూరు చెన్న. ఓకే, విజిట్ అయిపోయినా చూడద్దు. ఈ కలర్ ఉన్నాయి, మిగిలిన రెండు అయితే ఓకే కదా. ముంబై నుంచి మైసూర్కి, పూణేకి రాసుకున్నాం, అంతేనా? ఇది అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా ముంబై నుంచి? ఏం లేదు కదా. ఓవర్. నెక్స్ట్, ఇప్పుడు మిగిలిన వాటిలో ఇప్పుడు అట్లా చూసుకున్నా, ఒకవేళ చూసుకున్నా కూడా అది ఎక్కువే కదా సార్ యాక్చువల్గా. చూసుకున్నా కూడా 30+, చూసుకున్నా కూడా ఎక్కువే. తక్కువ అనేది రాదు అసలు, తక్కువ ఉంటే అట్లాగే వెళ్ళి ఉండవు. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మిగిలిన వాటిలో షార్టెస్ట్ ఏంటి? 60. కాబట్టి దాని సోర్స్ అనుకుంటా, దాని సోర్స్ అనుకుని ఏంటది, పూణే. పూణే విత్ వాల్యూ 60, పూణే విత్ వాల్యూ 60 సోర్స్ అనుకొని, సోర్స్ అనుకుని ఇక్కడ నుంచి చూద్దాం. పూణే నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు? పూణే నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు? కోల్కతా వెళ్ళొచ్చు. విత్ వాట్ వాల్యూ? 5. పూణేకి ఆల్రెడీ 60తో వెళ్ళొచ్చు, అక్కడి నుంచి కోల్కతాకి ఒక 5, 65. కోల్కతాకి ఆల్రెడీ డిస్టెన్స్ ఏముంది? 85 ఉంది. 85 కంటే 65 చిన్నదే కదా, చిన్నదే. కాబట్టి కోల్కతాకి 65 త్రూ పూణే వచ్చేస్తుంది. ఓకేనా? త్రూ పూణే అయిపోయింది. నెక్స్ట్, ఇంకా ఈ పూణే నుంచి ఇంకెక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా? ఏం లేదు కదా. కాబట్టి ఇప్పుడు మిగిలిన డిస్టెన్స్ వాటిలో 65 కోల్కతా, మిగిలినట్లో స్మాలర్ ఏంటి? కోల్కతా. కరెంట్ సోర్స్ కోల్కతా. సో దాన్ని కరెంట్ సోర్స్ అనుకొని వాల్యూ 65 అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అని చూద్దాం. కోల్కతా నుంచి బెంగళూరు వెళ్ళడానికి మాత్రం ఛాన్స్ ఉంది, బట్ బెంగళూరు ఆల్రెడీ విజిట్ అయ్యింది. బెంగళూరు ఆల్రెడీ 27 వెళ్ళిపోయింది, బట్ ఇక్కడ చూసినా కూడా ఏమొస్తుంది? కోల్కతాకి రావడానికి 65 + 4 = 69 అవుతుంది. స్టిల్ ఎగ్జిస్టింగ్ వాల్యూ స్మాలర్. అసలు అది చూడాల్సిన అవసరం లేదు బెంగళూరు, ఎందుకంటే బెంగళూరు ఆల్రెడీ విజిటెడ్. విజిటెడ్ నోట్స్ మళ్ళీ చూడండి. బట్ దట్ ఈస్ ఓవర్. నెక్స్ట్, ఇంకా మిగిలిన వాటిలో స్మాలర్ మైసూర్ 70 అనే. సో దాన్ని సోర్స్ అనుకొని మైసూర్ 70 అనుకొని దాని నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు చూద్దాం. దాని నుంచి ఎక్కడ వెళ్ళాలన్నా కూడా మిగిలినవన్నీ విజిట్ అయిపోయింది. సో మైసూర్ నుంచి రూటే లేదు, రెండు రకాలు కూడా ఇంకేం లేదు. సో ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు? హైదరాబాద్ నుంచి కోల్కతాకి వాట్ ఈస్ ది షార్టెస్ట్ డిస్టెన్స్? అంటే 65 డిస్టెన్స్తో వెళ్ళొచ్చు. ఎలా వెళ్తాం? రెస్టారెంట్ కోల్కతాకి వెళ్ళాలంటే ముందు పూణే వెళ్ళాలి, పూణే వెళ్ళాలంటే ముందు ముంబై వెళ్ళాలి, ముంబై వెళ్ళాలంటే ముందు న్యూఢిల్లీ వెళ్ళాలి, న్యూఢిల్లీకి ముందు హైదరాబాద్. సో మనకు సోర్స్ ఎప్పుడైతే హైదరాబాద్ అయిందో అక్కడతో ఆపేస్తాం ఈ ఆర్డర్. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు కాబట్టి హైదరాబాద్ టు మైసూర్ వెళ్ళాలంటే హైదరాబాద్ చూసి చెప్పచ్చు. న్యూఢిల్లీ వెళ్ళాలనుకున్నాను, హైదరాబాద్ న్యూఢిల్లీ వెళ్ళాలంటే మనం ఇప్పుడు రివర్స్ నోట్ చేసుకుంటూ వస్తాం. ఇట్లా ఫస్ట్ న్యూఢిల్లీ, న్యూఢిల్లీకి ఎక్కడి నుంచి వెళ్తుంది? హైదరాబాద్ ఉంది కాబట్టి డైరెక్ట్ రూట్. అవునా? హైదరాబాద్ టు న్యూఢిల్లీ, అదే హైదరాబాద్ టు ముంబై వెళ్ళాలి. ముంబై వెళ్ళాలంటే ఎట్లా ఉంది రూట్? ముంబైకి ప్రీవియస్ ఏమి వెళ్ళచ్చు? న్యూఢిల్లీ. న్యూఢిల్లీ ప్రీవియస్ హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ టు న్యూఢిల్లీ
అగైన్ ఓకే అట్లాగే కోల్కతా ఎట్లా వెళ్తాం? కోల్కతా వెళ్ళాలంటే దాని ముందు పూణే, పూణేకి ముందు న్యూఢిల్లీ, ముంబై, పూణేకి ముందు ముంబై, అంతేనా? పూణేకి ముందు ముంబై, ముంబైకి ముందు న్యూఢిల్లీ, న్యూఢిల్లీ. కాబట్టి ముంబై నుంచి ఏది మనం చూస్తే కోల్కతాని కనీసం సార్ హైదరాబాద్ టు కోల్కతా, పూణే బ్యాక్ పూణే, పూణే టు బ్యాక్ ముంబై, ముంబై టు బ్యాక్ న్యూఢిల్లీ, న్యూఢిల్లీ టు బ్యాక్ హైదరాబాద్. ఓకే ఓకే, అట్లా మిగిలిన కూడా మీరు నోట్ చేయగలుగుతారు కదా? ఓకే సార్, ఓకే సార్, దిస్ ఈస్ ది పాత్. ఇప్పుడు దీనికి కోడ్ ఎట్లా రాసుకోవచ్చు అనేది ఒకసారి ఆలోచించండి. ఓకే 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 సార్, ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది సార్. మీరు ఏం చేస్తారు, మీరు ఒక గ్రాఫ్ ఇలా తీసుకొని అరే ఫామ్ చేయండి, త్రీ ఎరేస్ మెయింటైన్ చేసి దీని ద్వారా. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ, ఓకే సార్.